అయస్కాంతం చుట్టూ ఏర్పడే బలరేఖలను ఇప్పుడు చూద్దాం. ఒక దండ అయస్కాంతాన్ని మధ్యలో ఉంచి A4 సైజ్ పేపర్ని దానిపైన ఉంచుదాం. ఇప్పుడు జల్లెడలోకి ఇనపరజన్ని తీసుకొని పెన్సిల్ సహాయంతో ఆ A4 సైజ్ పేపర్ మీద సమానముగా పడేటట్లుగా చేద్దాం. చూడండి, అన్ని వైపులకి సమానంగా పడేటట్లు పెన్సిల్తో తడుతూ ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు పెన్సిల్ సహాయంతో పేపర్ని నాలుగు వైపులా కదిలించటం వల్ల అయస్కాంతము చుట్టూ బలరేఖల దిశల్లో మనం చల్లిన ఇనపరజను సర్దుబాటు జరుగుతున్నది. మనకు స్పష్టంగా బలరేఖలు కనపడుతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో.